ఎప్పుడా ఎప్పుడా నేను చూస్తా ఉన్నా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి పర్యటన రెండు జిల్లాల్లో 12, 13, 14 రోజు వీడు 3 వేళ మచిలీపట్నం పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. ఈ 46 నెలల జగన్మోహన్ రెడ్డి ట్రస్ట్ పరిపాలనలో రాక్షస పరిపాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో భ్రష్టు పట్టించాడు, రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్ చేశాడు. ఒకప్పుడు చంద్రబాబు గారి నాయకత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పుకునేవాళ్ళం, హరితాంధ్రప్రదేశ్ అని చెప్పుకునేవాళ్ళం, కానీ ఇవాళ గంజాయి ఆంధ్రప్రదేశ్ చేశాడు, అప్పుల ఆంధ్రప్రదేశ్ చేశాడు, అన్ని రంగాల్లో కూడా వ్యవస్థలనే నిర్వీర్యం చేశాడు. అన్ని వర్గాల ప్రజల మీద, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు అన్ని వర్గాల ప్రజల మీద కూడా తప్పుడు కేసులు బరాయించి, ముఖ్యంగా దళిత వర్గాలని హత్యలకు గురి చేసి చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర విధ్వంసానికి పాల్పడింది. దీనికి బాధ్యుడు ఇన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ప్రజల్లో ఈ 4 సంవత్సరాల్లో మమ్మల్ని అందరినీ కూడా ప్రజా చైతన్యార్థులు పంపించారు, గౌరవ సభలో పంపించారు. ఆయనే పాదులే వాళ్ళ కార్యక్రమంలో పాల్గొన్నారు. మళ్ళీ ఇవాళ ప్రజల కష్టాలు, ప్రజల బాధలు, ప్రజల సమస్యలన్నీ కూడా ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరిపించే విధంగా, ఈ మొదటి ప్రభుత్వాన్ని నిద్ర మేల్కొనే విధంగా ఆయన రేపు ఇదే కర్మ కార్యక్రమంలో 2 జిల్లాల్లో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు పర్యటన ఎయిర్పోర్ట్ నుంచి రోజువేడు నుంచి హనుమాన్ జంక్షన్ మీదుగా 3 వేళ తర్వాత తిమ్మకూరు రాత్రికి, తర్వాత గూడూరు మీదుగా మచిలీపట్నం, ఇవన్నీ కూడా అందరం కూడా ఉభయ జిల్లాలు చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి వచ్చే కార్యకర్తలు నాయకులు అందరం భాగస్వాములు అవుతాం. ఎందుకంటే యువత చాలా ఆవేశంగా ఉంది, ప్రజలు చాలా పట్టుదలగా ఉన్నారు, చాలా కమిట్మెంట్తో అంకితభావంతో పార్టీని అధికారంలో తీసుకురావాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి, ఈ దుష్ట పరిపాలనని పాల్గొనాలి, ఈ వైసీపీని బంగాళాఖాతంలో కలిపే విధంగా ఇంత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ప్రతి ఒక్క కార్యకర్తని నాయకుడిని కదిలిస్తూ ఉన్నాయి. తప్పకుండా ఈ రోడ్ షోల్లో బహిరంగ సభలో పెద్ద ఎత్తున ప్రజలు జయప్రదం చేయాలని అందరినీ కోరుకుంటున్నారు.